వెంకటేశ్వరరావు గారు లడ్డూలు తీసుకెళ్తే ఏది స్పెషల్ కేటగిరీ సేరిస్తుంటే ఆయన రెండు చేతులు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు రిటర్న్. అది వాళ్ళు చేసింది. అది వీళ్ళందరూ వచ్చేసుకొని నేను ఎన్ని మాట్లాడండి పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ తెలియదు కొత్తోడు తెలియదండి అని చెప్పి వీళ్ళేదో బాగా ఉద్దండ పండితుల్లాగా అఖండ జ్ఞానుల్లాగా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులలాగా ఒప్పుకుంటాను. అపారమైన అనుభవం ప్రజల్ని వంచడంలో అపారమైన అనుభవం ఉంది మిగిలిన దాన్ని ఒప్పుకుంటాను. మేము ఇన్నిసార్లు మాట్లాడుతుంటే నేను జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి 74,000 కోట్లకి లెక్కకు అంతులేదు అని అంతమంది మేధావుల ద్వారా తెలియజేస్తే అప్పుడు దాకా వీళ్ళు మేల్కోలేదు. అటు ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ సమస్యల మీద పోరాడదామంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు అసెంబ్లీకే వెళ్ళరు. మీరు అసెంబ్లీకి వెళ్తే కదా మేము ప్రజా సమస్యలు మాట్లాడితే మాకు అవసరం. మేము ముఖ్యమంత్రి అయితే అప్పుడు దాకా మేము అసెంబ్లీ అనుకుంటే ఎలాగా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? నాలాంట్లో ఒకటి బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే లేనాడు ఒక ఎంపీ లేనాడు బయటకు వచ్చి ఉద్దానం గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని కదిలినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత కదిలించవచ్చు మీకు అర్థం చేసుకోండి. అలాంటిది నేను ఈరోజు చింతిస్తున్నాను. మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఈ రోజున నేను 2014 ఎన్నికల్లో పోటీ చేయనందుకు నేను మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని అడుగుతున్నాను. క్షమించండి. కనీసం నాకు 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ పాటికి ఉద్దాన సమస్యని నేను తీర్చున్న అసెంబ్లీని ఆపేసేవాడిని. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు నాకు. అలాంటి వాళ్ళకి అన్ని పదులు ఎమ్మెల్యేలు పెట్టుకుని కూడా చేయలేకపోయినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం తన పాత్ర నిర్వహించడంలో ఫెయిల్ అయిందని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీ అపారమైన 4 దశాబ్దాల అనుభవంతో 40 రకాలుగా మాటలు మార్చారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి.